శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి రాహుకేతులకి ప్రభావం ఏదైతే ఉందో సెప్టెంబర్ 23 తర్వాత మిథున నుండి వృషభంలో ప్రవేశిస్తాడు, అలాగే ధనస్సు నుండి వృషభంలో ప్రవేశించేటప్పుడు మిథున రాశి వారి రాహుకేతులకి ప్రభావం ఈ విధంగా ఉంటుంది. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, మంచి ఎంతవరకు చేస్తాడు, చెడు ఎంతవరకు చేస్తాడు, ఇబ్బంది పెడతాడు అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే ఇన్నాళ్ళు రాహు నెత్తి మీద కూర్చోవడము, కేతు ఏడింట్లో ఉండడము, ఈ రాహుకేతు ప్రభావం ఏడాదిన్నర ఉంటుంటే తర్వాత ఏడింట్లో శని ప్రభావం కూడా ఉండి మిథున రాశి వారు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పచ్చు. అందులో స్పెషల్లీ పునర్వస నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, అన్ని నక్షత్రాలు ఉన్న మూడు నక్షత్రాలు కూడా చాలా ఇబ్బంది పడ్డారని చెప్పచ్చు. ఇబ్బంది అంటే మామూలు ఇబ్బంది కూడా కాదు, అద్భుతంగా ఇంక మరి ఎలా తెరుకో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడ్డారు. ఉద్యోగరీత్యా కూడా ప్లానింగ్ ప్రోగ్రామ్న దానికి కావాల్సిన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడుతూ ఎంతో అవస్థపడ్డారు. అయితే ఇప్పుడు 12 ఏంట్లోకి వచ్చేసాడు రాహు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. 12 ఏంట్లో ఉంటే ఏంటి, మన సాధారణ జ్యోతిషాస్త్రపరంగా మనం ఏం చెప్పుకుంటామంటే 12 ఏంట్లో గ్రహం వచ్చింది అంటే ఖర్చు పెట్టేస్తుంది అంటాం. అలాగే కింద మనం వచ్చేసరికి మిథున నుండి చూసేసరికి 6 ఏంట్లో కేతు కూర్చున్నాడు. 6 ఏంట్లో కేతు గురించి వరి ఇవ్వట్లేదు. 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే శుభాన్ని సూచిస్తాయి, మంచి చేస్తాయి, ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మంచి చేస్తుంది, ఫైన్, వెరీ గుడ్. కానీ 12 ఏంట్లో రాహు వచ్చేసాడు వీళ్ళకి, మళ్ళీ ఏడాది నాలుగు ఉంటారు. ఏంటి పరిస్థితి అంటే 12 ఏంట్లో ఉన్న రాహు డెఫినెట్గా ఖర్చు పెట్టిస్తాడు. ఎలా ఖర్చు పెట్టిస్తాడు, ఏ రకంగా ఖర్చు పెట్టిస్తాడంటే ఇక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి శుభమైన ఫలితాలు ఇవ్వాలి కాబట్టి శుభకార్యాన్ని కోసం ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఇన్నాళ్ళు పెండింగ్లో ఉంది, ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం, మన దగ్గర ఉన్నాయి డబ్బులు, మనేమో కొనట్లేదు, సమయం ఆసనం కాలేదు, కరెక్ట్గా రాహుకేతుల మార్గాన్ని ప్రయత్నం చేయండి. గురుదృష్టి డైరెక్ట్ మీ పడుతుంది కాబట్టి డెఫినెట్గా పని అయిపోతుంది. ఆ పని అవ్వగానే ఏమవుతుంది, మనకు 50 లక్షలు 60 లక్షలు అప్పు అవుతుంది, నెలకి ఇన్స్టాల్మెంట్ వెళ్ళిపోతుంది. అంటే ఏం చేసేవాడు, ఒక గృహప్రవేశం అనే ఇల్లుని కొనడం చేసి గృహప్రవేశం చేయడమే కాకుండా ఆ ఇంటి ఖర్చు నిమిత్తం ఏం చేస్తున్నాడంటే శుభకార్యం చేయించి దాని నిమిత్తం అప్పు చేయించి దాని వల్ల ఖర్చు పెట్టిస్తున్నాడు. ప్రతి నెల లోన్ తీర్చుకోవాలిగా, అదొకటి, అదో రకమైన ఖర్చు. వివాహం, గురుదృష్టి రాశి మీద పడింది, కారణం 7 ఏంట్లో గురుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా కన్యాదానం చేయడము, వివాహం చేసుకోవడము, వివాహం కోసం శుభకార్యం కోసం ఖర్చు పెట్టడము ఇలా ఏదోడు చేపిస్తాడు. అంటే ఏమైంది, గురుదృష్టి పడడం వల్ల శుభకార్యం జరుగుతుంది, గురుడు అక్కడ ఉన్నాడు కాబట్టి 7 ఏంట్లోనే 2 నెలలు ఇంకా అక్కడ ఉంటాడు కాబట్టి దానికి కావాల్సిన మార్గాలు ఆరంభమవుతాయి. మార్గాలు ఆరంభమైన తర్వాత దాని తగ్గ మంచి ఖర్చు పెట్టాలి, అంటే శుభకార్యాన్ని కోసం ఖర్చు పెట్టాలి, అది కూడా శుభకార్యమే. మంచి పనులకు ఖర్చు పెట్టడము, ఇన్వెస్టింగ్ ప్లాన్ చేసుకోవడము, 10 రూపాయలు 100 రూపాయలు చేయడానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవ్వడము, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడము, ఇలాగ ఒక రకంగా కాదు ఏ కార్యమైనా సరే ఖర్చు పెట్టడం అనేది ఒక మంచి నిమిత్తం, ఒక ఆదాయాన్ని సంపాదించి తర్వాత ఖర్చు పెట్టడం జరుగుతుంది. మీకు 100 రూపాయల ఆదాయం జరిగిందంటే ఈ 100 రూపాయల్లోనే మీ ఖర్చు పోగా మీల నిమిత్తం ఖర్చు జరగడం, దాని ఖర్చు అయిన ఉద్దేశంలో అది 10 రెట్లు పెరగడం. ఇది రాహు చేసే ప్రయత్నం, మిథున రాశివారు చేస్తాడు. ఇందాక చెప్పిన ఉదాహరణే, ఇల్లు కొన్నాము, కొనిన తర్వాత ఇంటి కోసం 50 లక్షలు ఖర్చు పెట్టేసాం, అప్పు చేసి ఖర్చు పెట్టేశాం, బాగుంది శుభకార్యం, ఇల్లు కొనుక్కున్న గృహప్రవేశం. కానీ ఒక ఏడాది నా తర్వాత ఈ రాహు వదిలేస్తాడు, అక్కడ 12 ఇంట్లో 11 ఇంట్లోకి వెళ్తాడు. చూడండి చమత్కారం, 11 ఇంట్లోకి రాహు లేగానే మీకు లాభం చూపించాలి కదా. సో 12 ఇంట్లో ఉన్నప్పుడు కొనుక్కున్న ఇల్లు ఏడాది నా తర్వాత మీరు మార్కెట్ వాల్యూ కానీ పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు 50 లక్షలు కొనచ్చు, కానీ కరెక్ట్ ఏడాది నా తర్వాత చూస్తే 70 లక్షలు అవుతుందిగా, అంటే మీకు లాభం చూపించారు అదే రాహు. అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రకారం ఏమైనా చేయగలిగితే మిథున రాశి గారు 12 ఇంట్లో ఉన్న రాహు ప్రభావం, అది మాయాగ్రహం, అది ఉచ్చస్థితిలో ఉన్నాడు, మంచి చేయడానికి ఉన్నాడు. ఈ 3 పాయింట్స్ చాలా జాగ్రత్త మైండ్లో పెట్టుకోండి. 1, మాయాగ్రహం, ఉచ్చస్థితిలో ఉన్నాడు, మంచే చేస్తాడు, చెడు చేయడు. ఎవరికి చెడు చేస్తారు తర్వాత చెప్తాను, ముందు ప్రస్తుతానికి మంచి చేస్తాడు. అంచేత ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో నేను ఇచ్చిన ఐడియా ప్రకారం వెళ్ళగలిగితే కరెక్ట్ ఏడాది తర్వాత అది 10 రెట్లు పెరిగిపోతుంది. అది షేర్స్లో అనుకోండి, భూమి మీద అనుకోండి, బంగారం మీద అనుకోండి, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి, డెఫినెట్గా సక్సెస్ అని కనబడుతుంది. ఆ రకంగా ధన సంపాదన జరుగుతుంది తప్ప ధనానికి నష్టం జరగదు. ఖర్చు పెట్టించేస్తాడు, అప్పు చేసినా ఖర్చు పెట్టించేస్తాడు. చాలామంది నేను చూస్తుంటాను, ఒరే ల్యాండ్ బాగుందో కొట్టే బాగుందో అప్పు చేసి కొందామని కొనేస్తుంటారు. అలా అప్పు చేసి కొనే వస్తువు ఏదైతే ఉందో అది 10 రెట్లు ఏడాది తర్వాత పెరిగిపోతుంది. మంచి ధైర్యంగా అడుగు పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. లేకపోతే అగ్రిమెంట్ ఆఫ్ డేట్ రాసుకుంటారు, ఈ ఎకరం కొందామని రాస్తారు,
రాసేసిన తర్వాత కొద్ది అడ్వాన్స్ ఇచ్చేస్తారు, తర్వాత మిగిలిన డబ్బులు ఇవ్వడానికి టైం పడుతుంటారు. అయితే అయింది, 6 నెలల తర్వాత డబ్బులు కడతారు, బాగానే ఉంది. వెళ్తుందో ఉంటుందో అని కంగారు పడదు. కరెక్ట్ అయ్యడం తర్వాత ఆ పెట్టిన డబ్బులకు 10 రెట్లు పెరిగిపోతుంది. ఇది ఓపెన్గా చెప్తున్న సీక్రెట్. అంటే మిథున రాశి వారు చాలా ప్లానింగ్ చేసి ఏదైనా చేయగలిగితే మాత్రం ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్, బిజినెస్ మ్యాన్ లాగా తయారవుతారు ఈ రాహు యొక్క ప్రభావం వల్ల. కేతు 6 ఇంట్లో ఉన్నాడు కాబట్టి చిన్న మైన్యూట్ ఏదైనా ఆపరేషన్ కానీ చేసి చెడుని తీయడానికి ప్రయత్నం చేస్తాడు, శుభాన్ని క్రియేట్ చేస్తాడు. ఎప్పటి నుండి చిరకాలంగా ఉన్న చిన్న సమస్య ఏదో ఉంటుంది, ఒక అపెండిసైటిక్ అనుకోండి, లేకపోతే ఎక్కడ న్యూరో ప్రాబ్లం ఉంటుంది, చిన్న మైనూట్ ఆపరేషన్ చేయాలంటారు, సరే చేయించేసుకోండి. కేతు అక్కడ ఉన్నప్పుడే చేయించుకోండి, వాడు ఆరోగ్యప్రదాత. అక్కడ అదే కేతు చెడు స్థానంలో ఉన్నాడనుకోండి, చేయించుకుంటే కాంప్లికేటెడ్ అయిపోతుంది ఇష్యూ. ఆఫ్టర్ సర్జరీ అయిన తర్వాత అది మన ఇంకొక సర్జరీకి దారితీసేంత ఖర్చు అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, మంచి చేస్తాడు, ఆపరేషన్ జరగకుండా మంచి జరుగుతుంది. ఆపరేషన్ చేస్తే మంచి జరుగుతుంది, ఏం జరగదు, బైపాస్ చేసుకున్నారు, మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు హ్యాపీ బతికేస్తారు కదా మనిషి. అలాగన్నమాట, ఆపరేషన్ జరిగితే కూడా అది మంచి, చెడు జరగదు, దానివల్ల చెడు జరగదు, మంచి జరుగుతుంది. ఒకవేళ ఏదైనా అలాంటి సీక్వెన్సెస్ జరిగా ఇంకో మీ లైఫ్లోని చేయాలి తప్పదు అనుకుంటాడు. ఈ 1.5 ఇయర్ అక్కడ ఉంటాడు కాబట్టి చక్కగా చేంజ్ చేసుకోండి, మంచి ముహూర్తం చూసి చేయించుకోండి, దానివల్ల మంచి జరుగుతుంది, చెడు జరగదు. సో ఇది కేతు యొక్క ఇంపాక్ట్. 6th హౌస్లో ఉండడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ అదనమాట. సో ఈ రకంగా రాహుకేతులు మారుతున్నప్పుడు ఇమ్మీడియట్గా గురుడు ధనురాశిలో ఉన్నప్పుడు డైరెక్ట్గా మిథునాన్ని చూస్తాడు, ఎదురుకుండా ధనురాశిలో ఉంటాడు, 7 ఇంట్లో ఉంటాడు కాబట్టి భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా పెరుగుతుంది, అన్యోన్యత పెరుగుతుంది, చక్కగా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగుంటుంది. ఎప్పటి నుండి పెండింగ్ ఉన్న యాక్టివిటీస్ మళ్ళీ రీసెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యాంగం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.